హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఓటీటీ తెలుగు టీమిక్స్చర్ ఛానల్ రివ్యూకు స్వాగతం. బిగ్ బాస్ ఓటీటీలో ప్రస్తుతం ఉన్న వాళ్లలో ఎవరికి ఓటు వేయాలి, టీమిక్స్చర్ ఛానల్ అభిప్రాయం ఏంటి అన్నది ప్రశ్న. దానికంటే ముందు ఒక వార్నింగ్ ఇస్తున్నాను నేను మీ అందరికీ, వినేవాళ్ళందరికీ. నేను చెప్పిన వ్యక్తికి మీరు ఓటు వేసి తీరాలి, ఖచ్చితంగా ఓటు వేయాలి. మీరు గనక నేను చెప్పిన వ్యక్తికి ఓటు వేయకపోతే నేను గాల్లోకి చూస్తూ దేవుణ్ణి పిలుస్తాను. దేవుడా కిందికి రా, వీళ్ళందరినీ పైకి తీసుకుపో అని చెప్పి చెప్తాను, నేను చెప్పిన వ్యక్తికి గనక మీరు ఓటు వేయకపోతే. ఓకేనా? మా డ్రామాసింహమే నాకు ఇన్స్పిరేషన్ ఈ విషయంలో. టిమిక్స్చర్ ఛానల్కు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. ఆ ప్రిన్సిపల్స్తోనే 6 సంవత్సరాల నుంచి ఛానల్ నడుపుకుంటూ వస్తున్నాం. ఈ ఛానల్తో పాటు మాకు ఇతిహాసం అని చెప్పి ఇంకో ఛానల్ కూడా ఉంది. లాస్ట్ 3 మంత్స్లో ఇతిహాసం ఛానల్లో అప్లోడ్ అయినటువంటి వీడియో ఒకే ఒక్కటి, నరేంద్ర మోడీ గారికి సంబంధించిన ఉపన్యాసాన్ని, హిందీ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించాను. అదొక్కటి మాత్రమే పెట్టాను లాస్ట్ 3 మంత్స్లో. 1 లాక్ సబ్స్క్రైబర్స్ దాటారు ఇతిహాసం ఛానల్లో. దాంట్లో దానికి సంబంధించిన కంటెంట్, ఏమేమి కంటెంట్ రాబోతోందో వస్తుంది, దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ వస్తాయి. ఎందుకు ఇంత చెప్తున్నామంటే, ఏ ఛానల్ రన్ చేస్తున్నా కానీ, ఎక్కడ పనిచేస్తున్నా, ఏం చేస్తున్నా కానీ కొన్ని ప్రిన్సిపల్స్ మీద నేను పనిచేస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఆ నియమాలు పెట్టుకుంటాను, ఆ నియమాలను పాటించి తీరతాను, ఆ నియమం బ్రేక్ కాకుండా ఉండేలాగా చూసుకుంటాను సాధ్యమైనంత వరకు. అందులో ఒక నియమం ఏంటంటే, టీమిక్స్చర్ ఛానల్లో బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చేటప్పుడు ఏ సీజన్లో అయినా సరే ఫలానా వ్యక్తికి మీరు ఓటు వేయండి అని టీమిక్స్చర్ ఛానల్లో మేము చెప్పము. నా నోట్లో నుంచి, నా వాయిస్తో మాట్లాడే ఏ వీడియోలో కానీ ఫలానా వ్యక్తికి మీరు ఓటు వేయండి, ఓటు వేసి గెలిపించండి అని చెప్పి నా నోట్లో నుంచి రాదు. ఎందుకంటే అది మేము పెట్టుకున్నటువంటి నియమం కాబట్టి. సో సేమ్ ప్రిన్సిపల్ ప్రకారము ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీలో ఉన్న వాళ్ళల్లో ఫలానా వ్యక్తికి ఓటు వేయండి అని చెప్పి నేను ఎందుకు చెప్తాను? చెప్పే ప్రసక్తే లేదు. మీకు ఉంది ఆ హక్కు, మీరు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో రాయండి. మీరు లోపలున్న వాళ్ళల్లో ఎవరికైనా సరే ఓట్లు వేయాలి అని చెప్పి మీకు అనిపిస్తే మీరు మీ వాయిస్తో మీరు వీడియోస్ చేసి పంపించండి, లేదా ఆడియోస్ చేసి పంపించండి, టీమిక్స్చర్ ఛానల్లో పబ్లిష్ చేస్తాం, మీ వాయిస్ను వినిపిస్తాం. మీ వాయిస్ ఎంతసేపు ఏమవుతుందంటే ఆడియన్స్ వాయిస్ అవుతుంది, నా వాయిస్ ఏమవుతుందంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఛానల్ మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది, అంతే కదా? సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఛానల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫలానా వ్యక్తికి ఓటు వేయండి అని చెప్పి నేను ఎందుకు చెప్తాను? చెప్పను. మరి అదేంటి సార్, మీరు ఫలానా వ్యక్తికి పాజిటివ్గా మాట్లాడుతున్నారు కదా అంటారు. మరి పాజిటివ్గా మాట్లాడబోతే చచ్చిపోమంటారు ఏంది? ఏం చేయకుండా పాజిటివ్గానో నెగిటివ్గానో మాట్లాడాల్సి వస్తుంది కదా. ఖచ్చితంగా ఒక వ్యక్తి గురించో ఒక సంఘటన గురించో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, మన అభిప్రాయాలు చెప్తున్నప్పుడు అంతవరకే. ఇప్పుడు ప్రధాన మీడియా ఛానల్స్ ఉన్నాయనుకోండి, తీసుకోండి, వాళ్ళు ఎప్పుడో వాళ్ళు అన్నీ దాటేశారు కానీ చెప్తున్నాను, మీడియా ఛానల్స్ ఏం చేయాలి? ఇదిగోనయా ఈ రాజకీయ నాయకుడు ఈ పని చేస్తున్నాడు, ఈ పని చేస్తున్నాడు, ఈ పని చెప్తూ వస్తారు. ఎలక్షన్స్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఫలానా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి అని చెప్పి ఆంధ్రజ్యోతి పేపరో, ఫలానా జగనన్నకి ఓటేయండి అని చెప్పి సాక్షి పేపరో, లేకపోతే ఫలానా కేసీఆర్కే ఓటేయండి అని చెప్పి ఏ TV9 వాళ్ళో, లేకపోతే ఇంకెవరో, అంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారనుకోండి, వాళ్ళ క్రెడిబిలిటీ అనేది పోతుంది. వాళ్ళు ఎంతసేపు ఏం జరుగుతుంది సమాజంలో అనేది తీసుకురావాలి, విశ్లేషణలు ఇవ్వాలి, అంతవరకే వాళ్ళ పని. మీడియా ఎప్పుడో అంతా దాటేసింది, ఓట్లు అడుగుతున్నారు, చాలా చేస్తున్నారు. నేను మాత్రం ఆ పని చేయదలుచుకోలేదండి. టీమిక్స్చర్ ఛానల్లో నేను ఏ క్షణమైనా సరే, ఏ బిగ్ బాస్ సీజన్లో అయినా సరే, ఎప్పుడైనా సరే ఫలానా వ్యక్తికి ఓటు వేయండి అని చెప్పి నా నోట్లో నుంచి ఒక వాక్యం వచ్చినా, ఒక వీడియో నేను ప్రత్యేకంగా చేసినా, ఇమ్మీడియట్గా టీమిక్స్చర్ ఛానల్లో మీరు అదే క్షణం అన్సబ్స్క్రైబ్ అయ్యి బయటికి వెళ్ళిపోండి, చూడకండి టీమిక్స్చర్ ఛానల్. పొరపాటున కూడా చెప్పాను ఫలానా వ్యక్తికి ఓటేయండి అని, అంటే ఏదో ఫ్లోలో ఎక్స్టెంపోలో లైవ్లో మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాను. ఎందుకంటే నా ఇంటెన్షను రివ్యూ ఇవ్వడం వరకే, ఆట ఎలా నడుస్తుంది దాని గురించి రివ్యూ ఇవ్వడం వరకే, బిగ్ బాస్ పేరు మీద రకరకాల సోషలాజికల్ అనాలిసిస్, సైకలాజికల్ అనాలిసిస్, హిస్టరీకి సంబంధించి కానీ, మంచి మంచి మూవీస్కి సంబంధించి కానీ, అలాగే కంపేర్ చేస్తూ మనం మాట్లాడడం కానీ, ఒక స్ట్రక్చరల్ వేలో విషయాలను అందివ్వడానికి ప్రయత్నం చేయడం కానీ ఇది నేను చేస్తూ ఉంటాను. అంతే తప్ప ఫలానా వ్యక్తికి ఓటేయండి, ఫలానా వ్యక్తికి ఓటు వేసి గెలిపించండి అని చెప్పి నా నోటి నుంచి నేను చెప్పే ప్రసక్తే లేదు. అలాగే ఇప్పుడు కూడా మీరు కామెంట్ సెక్షన్లో మీరు రాస్తున్నారు చూడండి, మీరు రాయొచ్చు. సేమ్ ఇంతకుముందు కూడా మీడియా ఛానల్స్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, ఏ TV9 వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళకి అనుమతి ఇచ్చారనుకోండి, వాళ్ళు చెప్పొచ్చు మా జగనన్న కోటేయండి బాగా చేస్తున్నాడు, లేకపోతే మా చంద్రన్న కోటేయండి చెప్పొచ్చు వాళ్ళు. డెఫినెట్గా ఉంది ఆ హక్కు ప్రజలకు, అలాగే ఆ హక్కు మీకు కూడా ఉంది. మీరు లోపలున్న వాళ్ళల్లో ఎవరినైనా సరే మీరు పొగడాలి అనుకుంటే, వాళ్ళ ఆటను పొగడాలి అనుకుంటే, వాళ్ళకు ఓటు వేయాలి అని చెప్పి మీరు చెప్పాలి అనుకుంటే మీరు మాట్లాడి మాకు పంపించవచ్చు, మేము ఆ వీడియోస్ పబ్లిష్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
సార్ మేము కేవలం ఫలానా వ్యక్తికి సంబంధించిన వీడియో పొగుడుతూ చెప్తేనే వేస్తారా, లేకపోతే ఈ వ్యక్తిని పొగుడుతూ చెప్పినా వేస్తారా? ఇలాంటి ప్రశ్నలు ఎవరికైనా ఉన్నాయనుకోండి కొత్త సబ్స్క్రైబర్స్కి. పాత సబ్స్క్రైబర్స్ ఎవరు అడగరు, వాళ్ళకి తెలుసు మీరు ఎవరిని పొగిడినా వీడియో వేస్తాం, అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది టీ మిక్స్చర్ ఛానల్లో. సేమ్ ట్రాన్స్పరెన్సీ ఉందండి ఇప్పుడు కూడా. డెఫినెట్గా మీకు ఎవరు నచ్చారో, ఎవరు బాగా ఆడుతున్నారని చెప్పి మీకు అనిపిస్తున్నారో, ఎవరికి ఓటు అడగాలని చెప్పి మీకు అనిపిస్తోందో, ఆ పాజిటివ్ పాయింట్స్ మీరు చెప్పండి, వీడియో పబ్లిష్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను. అయితే ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆడియో క్వాలిటీ బాగుండాలి. బిలో ద బెల్ట్ కొట్టే విధంగా ఎక్కడ కూడా మాట్లాడకూడదు. అలా మాట్లాడినట్టు నాకు అనిపించినా కానీ, మేము ఆడియోస్ రివ్యూ చేసేటప్పుడు ఆడియో క్వాలిటీ సరిగ్గా లేదు అని చెప్పి అనిపించినా కానీ ఆ ఆడియోస్ పబ్లిష్ అవ్వవు. మీరు ఎవరినన్నా పొగడండి, ఆడియో అసలు స్పష్టంగా వినిపించాలి కదా. కొన్ని సందర్భాల్లో బ్యాక్గ్రౌండ్ ఏదో నాయిస్ అవన్నీ వస్తూ ఉంటాయి, అవన్నీ మేము పబ్లిష్ చేయదలుచుకోలేదు. ఇప్పుడున్నటువంటి టైంలో ఒక్కొక్కటి ఎడిట్ చేసుకుంటూ రకరకాలుగా ఎఫెక్ట్స్ పెంచుకుంటూ అవన్నీ మేమేం చేయదలుచుకోలేదు. ఇప్పుడు నేను మామూలుగా మాట్లాడుతున్నాను అంటే స్ట్రైట్గా మాట్లాడతాను, మీకు వచ్చేస్తుంది. మీకు అంత సమస్య ఉంటుంది అనుకుంటే పేపర్ మీద రాసుకోండి పాయింట్స్, చక్కగా మాట్లాడండి, ఆడియో క్వాలిటీ బాగుండేలా చూసుకోండి, లీగల్ ఫ్రేమ్వర్క్లో ఫిట్టింగ్ అయ్యేలా చూసుకోండి, మాకు పంపించండి. నేను గ్యారంటీ మీరు ఎవరినన్నా పొగడండి, పబ్లిష్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నేను మాత్రం ఫలానా వ్యక్తి కోటేయండి, ఫలానా వ్యక్తి కోటేయకండి అని చెప్పి నేను చెప్పను. అలా చెప్పిన నెక్స్ట్ క్షణం టీ మిక్స్చర్ ఛానల్ మీరు అన్సబ్స్క్రైబ్ వెళ్ళిపోండి, ఎందుకంటే అది నా ప్రిన్సిపల్ కాబట్టి, ఆ ప్రిన్సిపల్ని తప్పే ప్రసక్తే లేదు. ఒకవేళ నా బంధువులో, నా ఫ్రెండ్స్లో ఎవరన్నా సెలబ్రిటీస్లో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారనుకోండి, అప్పుడు నేను చెప్తాను ఫలానా వ్యక్తి కోటేయండి అని. అలా నేను ఎప్పుడైతే చెప్తానో ఆ సీజన్లో నేను రివ్యూస్ ఇవ్వను. రివ్యూస్ ఇవ్వకుండా నేను చెప్పాను అనుకోండి, దట్ ఈజ్ ఓకే, అప్పుడు మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, అప్పుడే మీరు అన్సబ్స్క్రైబ్ అయ్యి వెళ్ళక్కర్లేదు. ఇగో ఫలానా వ్యక్తి నా ఫ్రెండ్ అండి, ఫలానా వ్యక్తి మా బావ అండి, ఫలానా వ్యక్తి మా అక్క అండి, ఇగో బిగ్ బాస్లో ఉన్నారండి, నాకు తెలుసండి, వాళ్ళకి ఓటేయండి అని చెప్పి అప్పుడు నేను మాట్లాడాను అనుకోండి, ఒక క్యాంపెయిన్ చేస్తున్న విధంగా నేను మాట్లాడాను అనుకోండి, అప్పుడు డెఫినెట్గా అండి ఆ సీజన్లో నేను అసలు రివ్యూస్ ఇవ్వను. కంప్లీట్ రివ్యూస్ మానేసి ఒకటో రెండో వీడియోస్ అలాంటివి పెట్టి ఊరుకుంటాను, వేరే సబ్జెక్ట్స్ మాట్లాడతాను. అర్థమవుతుంది కదా మీకు? ఒక పక్క నేను రివ్యూస్ ఇస్తూ మరో పక్క ఫలానా వ్యక్తి కోటేయండి, ఫలానా వ్యక్తి కోటేయండి అని చెప్పి అడగడానికి నాకు నోరు రాదు ఏ సీజన్లో కూడా. ఇప్పుడు కూడా అంతే, మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓట్లు గుద్దుకోండి, మీకు నచ్చిన వాళ్ళని మీరు గెలిపించుకోండి, దట్స్ ఇట్. అయితే బిగ్ బాస్ హౌస్లో ఆ రియాలిటీ షో అనే కాన్సెప్ట్ను అర్థం చేసుకొని ఆడిన వాళ్ళు గెలిచారా, లేకపోతే బ్యాక్ బిచ్చింగులు చేస్తూ కూర్చున్నటువంటి వాళ్ళు గెలిచారా అన్నది గమనించి డెఫినెట్గా మాట్లాడడం జరుగుతుంది. దాన్ని బట్టి విమర్శ, పోగాడత అన్నీ ఉంటాయి టీ మిక్స్చర్ ఛానల్లో. ఓట్లకు సంబంధించి మాత్రమండి ఎప్పుడు కూడా నేను అడగను, దట్ లుక్స్ లైక్ ఏ క్యాంపెయిన్. నేను ఎప్పుడు కూడా ఎవరికి క్యాంపెయిన్ చేయను ఓట్లు వేయమని చెప్పి బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్లకు. పైగా ఇవేం జనరల్ ఎలక్షన్స్ కావు, వాళ్ళు గెలిచినా కానీ నా జీవితం మీద ప్రభావం పడేది ఏమీ లేదు, ఎవరన్నా ఓడిపోయినా నా జీవితానికి వచ్చిన నష్టం ఏం లేదు. జనరల్ ఎలక్షన్స్లో ఏంటంటే ఎవరన్నా ఒక నాయకుడు గెలిచినా ఓడిపోయినా కానీ దాని ప్రభావం మన అందరి మీద ఉంటుంది, మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ. నాకు రాజకీయాలంటే పడదండి, నాకు రాజకీయాలంటే తెలియదండి అన్నా సరే మన మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు వేరు, అక్కడ కూడా నేను సాధ్యమైనంత వరకు ఫలానా వ్యక్తి ఓటేయండి ఓటేయండి అని చెప్పి కూడా నేను పెద్దగా నేనేం చెప్పను. రాజకీయ ఎలక్షన్స్కి సంబంధించి వచ్చినప్పుడు కూడా ఒకవేళ నేను చెప్పాను అనుకోండి, దాన్ని మీరేం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనేం మీడియాను కాదు, నేను మీలాగే ఒక ఇండివిజువల్ని, ఒక ఛానల్ రన్ చేస్తూ దాన్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తిని. బట్ బిగ్ బాస్ విషయంలో మాత్రమండి ఓట్లు వేయమని చెప్పి అడిగే ప్రసక్తే లేదు. ధన్యవాదాలు.